అందరికీ నమస్కారం. శ్రీ అరబిందో సొసైటీ తరపున మీ అందరికీ స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం. ZIIEIతో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణల్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మధ్యప్రదేశ్కు చెందిన వినూత్న ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన మ్యాజిక్ ఆఫ్ సైన్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మీతో పంచుకోబోతున్నాను. మ్యాజిక్ ఆఫ్ సైన్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మనతో పంచుకున్నవారు విక్రమ్ సింగ్ గారు. ఈయన మధ్యప్రదేశ్కి చెందిన వినూత్న ఉపాధ్యాయులు. సాధారణంగా పాఠశాలలో పిల్లలు ఒక్కొక్కసారి సమయానికి రాకపోవచ్చు, ఎప్పుడూ కూడా లేటుగా రావచ్చు. ఇలాంటి విద్యార్థుల్ని గమనించడానికి మరియు పిల్లల యొక్క పుట్టినరోజుల్ని పాఠశాలలోనే చేయడానికి, వినూత్నంగా అందరూ కలిసి విషెస్ చేయడానికి ఈ వినూత్న ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, ప్రతిరోజు పిల్లలు పొద్దున్నే మార్నింగ్ 9 కల్లా పాఠశాలకు వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రిజిస్టర్ అనేది అక్కడ పెట్టి పిల్లల పూర్తి పేరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క వచ్చిన సమయము, వెళ్ళే సమయము, అంటే పాఠశాలలోకి అడుగు పెట్టే సమయము, పాఠశాల నుంచి సాయంకాల సమయంలో వెళ్ళే సమయము, అందులో రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల పిల్లలందరూ కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది, సంతకం పెడతారు. 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 8:50కి వచ్చిన వాళ్ళు, 9:01కి వచ్చిన వాళ్ళు, 9:10కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలా 9 దాటిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే, ఇక నుంచి లేట్గా వస్తే మీరు మీ పేరెంట్స్ని తప్పనిసరిగా తీసుకురావాలి అని కానీ, మరేదైనా సరే హోంవర్క్ ఎక్కువ ఇవ్వడం కానీ అలాంటివి చేయడం వల్ల పిల్లల్లో ఒక మార్పు అనేది వచ్చి, ప్రతిరోజు మేము ఇంత లేటుగా రావడానికి కారణాలు ఏంటని చెప్పి ఆ సమయాన్ని మార్చుకొని వాళ్ళు ఇంకొంచెం ముందుకు రావడానికి ఈ వినూత్న ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కూడా పిల్లలకి. కొంతమంది వారు రాకపోయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు రాసి సంతకం పెట్టేస్తూ ఉంటారు. ఇది కూడా ఉపాధ్యాయుల అబ్జర్వేషన్లో ఉంటుంది కనుక అలాంటి వాళ్ళని కూడా మందలించకుండా సున్నితమైన మనస్తత్వం, సున్నితమైన మనసుతో వాళ్ళని మార్చి, ఇలా చేయడం వల్ల నీ ఫ్రెండ్, నీ స్నేహితుడిని నువ్వే పాడు చేసిన వాడు అవుతున్నావు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పర్సన్ని కూడా మార్చడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు. ఇలా పిల్లల హాజరు శాతాన్నే కాకుండా సమయానికి పాఠశాలకి రావడానికి మరియు వాళ్ళందరినీ విష్ చేయడానికి పుట్టినరోజు డేట్ ఉండగానే ఉంది. సో అలాగే పాఠశాల తరగతి గదిలో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేయొచ్చు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో కూడిన ప్రయోగం కనికే ఇది సున్నా పెట్టుబడి ఆలోచన అయింది. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనని అమలు చేస్తారని ఆశిస్తున్నాను. మరియు మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనల్ని వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫేస్బుక్లో ZIIEI పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.